నమస్కారం. మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. ప్రభుత్వం రాజధాని అమరావతిపై సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసిన జేఏసీ నాయకులు. సిపిఎం ఆధ్వర్యంలో గుడివాడ ఎన్జీఓ హోంలో రౌండ్ టేబుల్ సమావేశం. దేశంలో బీజేపీ ప్రభుత్వం మనోసిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తుందంటూ ఆరోపించిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జనవరి 26వ తేదీ జేఏసీ ఆధ్వర్యంలో గుడివాడలో నిరసన ర్యాలీ. ర్యాలీని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసిన జేఏసీ నాయకులు. అమరావతి రైతులకు మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుడివాడలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ప్రభుత్వం రాజధాని అమరావతిపై సరైన నిర్ణయం తీసుకోవాలని అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి రామినేని వెంకటకృష్ణ పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి రైతులకు మద్దతుగా గుడివాడలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. తాత్కాలికంగా దీక్షలను విరమించిన ప్రభుత్వ నిర్ణయం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉంటే వివిధ రూపాలలో తిరిగి నిరసన కార్యక్రమాలు చేపడతామని, దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని రామినేని వెంకటకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బోరగడ్డ శ్రీకాంత్, దింట్యాల రాంబాబు, శిష్లా దత్తు, డాక్టర్ పొట్లూరి గంగాధర్రావు, మన్యం భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మన స్టేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మన గుడివాడపట్నంలో కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం జరిగింది. మరి ఆ రిలే నిరాహార దీక్షలకి పట్టణంలో ఉన్నటువంటి కార్మిక కర్షక వర్గాలందరూ కూడా మాకు ఎంతో చేయూతనిచ్చారు. అట్లాగే జేఏసీ నాయకులు డాక్టర్ గంగాధరరావు, భవానీ శంకర్ గారు వాళ్ళ వ్యక్తిగత దీన్ని పక్కన పెట్టి మరి ఈ అసోసియేషన్ ముందుకు నడపడానికి గాను పూర్తి సమయం కేటాయించడానికి ముందుగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కోకి మేము కట్టుబడి హైకోర్టు నిర్ణయం వచ్చే వరకు కూడా ఈ రిలే నిరాహార దీక్షల్ని విరమింపు చేయడానికి నిర్ణయించుకున్నాం. మరి ముఖ్యమంత్రి గారు శాసనమండలి మీద, శాసనమండలి చైర్మన్ మీద అనుచిత వ్యాఖ్యలు అనేకం చేసి ఉన్నారు. షరీఫ్ గారు మాట్లాడినవి మీ అందరికీ చూపిస్తాను వినండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారే కానీ వాళ్ళ మంత్రులు, వాళ్ళ యొక్క సభాపతి వీళ్ళందరూ వ్యవహరించిన తీరును మాత్రం మీడియాని బయటికి రానివ్వకుండా కిందట గుడివాడలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పడి అందరూ చిన్నగా మొదలై అనేక ఉద్యమాలు చేస్తూ, నిరాహార దీక్షలు చేస్తూ, అరెస్టులు అవుతూ ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే దీనికి సహకరించిన అన్ని పార్టీ నాయకులకు, కార్యకర్తలకి, ముఖ్యంగా ప్రజలకి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే హైకోర్టు యొక్క తీర్పుని మనందరం కూడా గౌరవించాలి కాబట్టి హైకోర్టు ఎటువంటి మార్పులకి 26వ తారీఖు వరకు స్టే ఇచ్చిన విధంగా దానికి అనుగుణంగా ఈ రోజున ఇక్కడ రిలే నిరాహార దీక్ష శిబిరాలని తాత్కాలిక విరామం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా ప్రతిచర్య ఈ అమరావతి పరిరక్షణ సమితి ద్వారా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఇక్కడ మాకు అందరికీ సహకరించిన ఈ నాన్ పొలిటికల్ జేఏసీ అయిన డాక్టర్ భవానీ శంకర్ గారికి, గంగాధరరావు గారికి, అలాగే మాగంటి శ్రీనివాస్ గారికి ప్రతిరోజు వచ్చి మేము ఉన్నా లేకపోయినా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు నడిపించిన ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి, అలాగే ఈ కార్యకర్తలందరూ కూడా అన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా ప్రభుత్వ వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే కనుక మేము తక్షణమే దానికి నిరసన కార్యక్రమాలు ఈ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ద్వారా గుడివాడలో చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ రిలే నిరాహార దీక్షని హైకోర్టు తీర్పు యొక్క గౌరవం ఇస్తూ ఈ తాత్కాలికంగా విరామం చేయటం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తారు. ముఖ్యంగా అందరు సహకరించిన అందరికీ మా ధన్యవాదాలు. 15 రోజులు కొనసాగించడం జరిగింది గుడివాడ పట్టణంలో. అందరి యొక్క సహకారంతో, అన్ని పార్టీల సహకారంతో ఈరోజు వరకు నిరాహారదీక్ష కార్యక్రమాన్ని కొనసాగించాం. నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు టీవీల్లో,
సోషల్ మీడియాలో పత్రికల ద్వారా చూస్తూ ఉన్నారు. ఇంతవరకు దేశ చరిత్రలోనే లేనటువంటి హేయంగా ఈరోజున అసెంబ్లీ కానీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చేసినటువంటి దురాగతాలు, అల్లరి, రౌడీజం కానీ ఇంతవరకు ఎక్కడ కూడా కనీ విని విధంగా వాళ్ళు చేసినటువంటి పనులు సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ఉండటం చాలా బాధాకరం. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, హుందాతనంగా ఉండాలి. మనకు ఇచ్చినటువంటి మంత్రి పదవికి కానివ్వండి, ఎమ్మెల్యే పదవికి కానివ్వండి, వన్నీ తెచ్చే విధంగా మనం కొనసాగాలి. అంతేగాని అల్లరి చిల్లరగా ఉండకూడదు అనే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి ఆయన అనేక రకాల దుర్భాషలు, చెప్పలేనటువంటి మాటలు, పురపాలక శాఖ మంత్రి అయితే ఎంతవరకు వెళ్ళాడంటే ఆయన చైర్మన్ గారి జననం గురించి మాట్లాడే విధంగా మేము కూడా ఆ మాటలు తిరిగి చెప్పగలం, కానీ మాకంటూ సభ్యత ఉంది. మరి దిగ్గజేయంగా విజయం సాధించినట్టే ఒక విధంగా, ఎందుకంటే హైకోర్టు కూడా ఒక ముట్టుకాయలు ఎక్కి తొందరపడి ఈ ఆఫీస్ని వైజాగ్ తరలించవద్దు, తరలిస్తే మాత్రం నీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తా అని కూడా చెప్పింది. కాబట్టి మనం హైకోర్టుని నమ్ముకుని ముందుగా రాల్సిందిగా నేను మన జేఎస్ నాయకులు అందరికీ చెప్తున్నాను. మనం ఈ విధంగా కనీసం సక్సెస్ఫుల్గా మరి దీన్ని నడిపించి ముందు తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రత్యేకంగా మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని మరి కొన్ని రోజులను ఆపి తదనంతరం మళ్ళీ ఈయన తీసుకునే డైస్ను మరి రేపు మళ్ళీ సోమవారం నేను మండలం రద్దు చేసి ఏకగ్రీవంగా ఈ దీన్ని బిల్లు పాస్ చేస్తానంటున్నారు. మరి ఎంతవరకు న్యాయం హైకోర్టు పక్కన గట్టిగా ముట్టుకెళ్ళి కొట్టేసరి నేను దీన్నే సాధిస్తాను, దీన్నే చేస్తాను మండలి అంటే ఈ పశ్చిమాస రాష్ట్రం పెట్టుకున్నట్టుగా నేను నేను చేపెట్టుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఈ సభాముఖం అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ఉద్యమాన్ని కొంత గ్యాప్ ఇద్దాం, గ్యాప్ ఇచ్చి హైకోర్టు ఇచ్చే డెసిషన్ పెట్టి మనం ముందు ముందుకు వెళ్దామని చెప్పి సభాముఖం అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒకటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఎలక్షన్కి వెళ్లే ముందు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒక ప్రమాణ పత్రంతో బయటకు వెళ్తాం. ఈ మేనిఫెస్టో ఉంటాం దాన్ని. ఈ మేనిఫెస్టో ఏంటంటే నేను ఎలక్షన్లో కనుక ఎన్నికైతే ఈ ప్రభుత్వం ద్వారా నేను ఈ కార్యక్రమాలు చేస్తాను, ఇది చేయలేను అనేది చెప్పడానికి, చేయలేను చెప్పాలనుకోండి చేసే చెప్తారు. ఆ రంగా చేసేటువంటి ప్రమాణ పత్రంలో వైసీపీ పార్టీ చేసింది ఏమిటంటే 4 పేజీల ప్రమాణ పత్రం, నవరత్నాలు మాత్రమే మా ప్రాధాన్యం, ఈ 4 పేజీలు దాటితే 5వ పేజీ లేదు మాకు అని చెప్పి అందరికీ కూడా ప్రజల్ని భ్రమపెట్టిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అమరావతి రాజధానిగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరైతే మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి అపోజిషన్ నాయకుడుగా ఆ రోజు 30,000 ఎకరాలు కావాలని, అమరావతిని చక్కగా తీర్చిదిద్దాలని చెప్పినటువంటి బాధ్యత కూడా మీ అందరి అవసరం కూడా మీ అందరికీ తెలుసు. ఇదే కాదు ఆయన పక్కన నాయకులందరూ కూడా వివిధ అంశాల్లో వివిధ ప్లేసుల్లో వాళ్ళు దాన్ని ధృవీకరిస్తూ ఎలక్షన్ ముందు జరిగింది, అది ఎలక్షన్ తర్వాత జరిగింది ఏంటంటే ఈ 4 పేజీలు ఎంతవరకు చేశారో నాకు తెలియదు, కానీ మీకు ఎంతవరకు చేశారో మీకు కూడా తెలుసు. సగం సగం ఏదో కొద్దిరి కొద్దిగా వడ్డించినట్టు అది కొద్ది కొద్దిగా చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా కొత్తగా 5వ పేజీ తీసుకొచ్చారు. ఈ 5వ పేజీ ఏమిటి, రాజధాని 3 రాజధానులు, రాజధాని ఇక్కడ నుంచి తరలించాలా లేదా దీన్ని తగ్గించేసి మిగతా రాజధానులు పెంచాలా, ఈ రకమైన కీలక నిర్ణయం తీసుకోవడానికి మీ ప్రజలు ఓటు వేయలేదు, ఈ ప్రజలు చేయడానికి మీకు అధికారం లేదు, ఇది చేయడానికి మీ ప్రభుత్వం ఫామ్ చేయలేదు, ఇటువంటి కీలకమైన నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించేట నిర్ణయం తీసుకోవాలంటే మీరు ఇవాళ రద్దు చేయాల్సింది కౌన్సిల్ కాదు అసెంబ్లీ అని సభాముఖంగా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. చేయాల్సిన అవసరం ఉంది. చివరిగా ఇంకొక అంశం చెప్పి మేము మీరు ఇక్కడ సెలవు తీసుకుంటాను. ఇంకో ముఖ్యంగా ఏమిటంటే చట్టం నీకోటి కాదు నాకోటి కాదు, అసెంబ్లీలో జరిగింది మీరు అందరూ చూస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ ఒక వివిధ రౌడీలాగా ప్రవర్తించాడు తప్పితే ఇంటికి పెద్దన్నలాగా, ఇంటికి ఒక పెద్దలాగా, అసెంబ్లీకి ఒక చైర్మన్ లాగా ప్రవర్తించినటువంటి లేదు. చాలా జుగుత్సమంగా ఉంది. నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, నోటుకు వచ్చినట్టు భావన చేయటం, ఎవరు అధికార పార్టీ ఏదైతే దానికి తందాలంటాం, ఇదంతా కూడా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ 2 నెలల ఎలక్షన్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, ముఖ్యంగా మహిళా మండలికి, ఎవరైతే దీనిలో సంఘటన ఇక్కడికి వచ్చారో మరి ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి నాయకులందరికీ పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పాత్రికేయులకు కూడా మరొకసారి మీ అందరూ కూడా
మీ గుడివాడ చుట్టుపక్కల ప్రజానేకానికి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మా అందరి తరఫున మీలో ప్రతి ఒక్కరు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజాలు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 15 రోజులుగా మన గుడివాడలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రిలే నిర్వాహాధ్యక్షుల్ని తాత్కాలికంగా ఉపసంహరించుకోవాలని అందరం కూడా నిర్ణయించుకోవడం అయింది. ఎందుకంటే మనం ఈ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత హైకోర్టు కొంచెంటువంటి రిలీఫ్ వలన ఈ నెల రోజులు నెక్స్ట్ మంత్ 27th వాయిదా వేశారు. అప్పటిదాకా కూడా మనం చేయగలిగినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం యొక్క చర్యల మీద మన ప్రచర్యలు ఉంటాయి, కానీ కంటిన్యూగా ఈ నిరాహార దీక్షను కంటిన్యూ చేయడం అర్థం లేదని దీన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నాం. మేము రాజకీయ ఐకాసగా మేము అందరం ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం చిన్నాభిన్నమైంది, ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుంది అన్న భావనతో ఫ్యూచర్ జనరేషన్స్ దీన్ని సఫర్ అవుతారన్న భావంతో ముందుకొచ్చి ప్రజలకు తెలియపరచాలన్న విషయం ఉద్దేశంతో ముందుకొచ్చామే, కానీ ఇక్కడ ఎక్కడో లేదో మా దగ్గర ముందు దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి, రాజకీయాలు లేదు, పదవులు వస్తాయని మాత్రం రాలేదు. ఈ విషయాలను ప్రజలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్గా మేము రావాలని ఆలోచించి బయటికి వచ్చి చేయడం జరిగింది. ప్రజలు గమనించారు, డెఫినెట్గా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ 15 రోజుల్లో స్టేట్లో జరుగుతున్న విషయాలని, మన గుడివాడలో కూడా ఈ 20 రోజుల్లో మనం యాక్టివ్గా చేసిన విషయాలన్నింటినీ కూడా మీడియా ద్వారా ప్రజలు గమనించారు, ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నారు, ఏ నష్టం జరగబోతుందో రాష్ట్రానికి అర్థం చేసుకున్నారని భావిస్తూ ఉన్నాం. డెఫినెట్గా అర్థం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు టెన్షన్ అంటే అది అంతం కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. శాసనమండలి సమావేశాలు మనందరం చూడకుండా ప్రత్యక్ష ప్రసారం ఇవ్వకుండా ప్రభుత్వం మన హక్కును కావాల్సింది. ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు. ఆయనకున్న మొండి బలంతో మొండిదనంతో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి మన హక్కును హరిస్తున్నారు. ఆయన గత 35 రోజులుగా మండలంలో ఆ ప్రాంతంలో రైతులు దీక్ష చేస్తున్న వారు ఎవరిని పరామర్శించడం కానీ వాళ్ళ చిత్రీకరణలు కానీ జరగలేదు. నిన్న కోర్టు కూడా ఇంకా ముందుకు వెళ్ళడానికి వీలేదు. మీరు ఇక్కడ నుంచి కార్యాలయానికి తలచలేదు, ఇక్కడ వెళ్తారు 26 తరగతి వరకు అని చెప్పి కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ ఎంతవరకు ఆ ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తుందో నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే మీరు చట్టాల మీద నమ్మకం లేదు. ఎప్పటి నుంచి వాళ్ళు చెప్పకుండా తల్లిదండ్రులను జరిగితే మనందరం ఎందుకంటే ఎక్కువ పద్యంతో ఉద్యమించి ఈ యొక్క మన పోరాటం ఉద్యమం చేయాలి. నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి అమాయించడం అన్న నమ్మకం అయితే నాకు లేదు. కనుక మనందరం జాగ్రత్తగా ముందు ప్రతిరోజు సమావేశం అయ్యి ఇప్పుడు దగ్గర పెద్దవాళ్ళు ఒకేసారి మనందరం రోడ్డు పేరు రావాలని మనందరం ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో మనో సిద్ధాంతాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్టాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు విజ్ఞప్తి చేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గుడివాడ ఎన్జీఓ హోంలో సిపిఎం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వివిధ రాజకీయ ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భారతదేశ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనో సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని, ఇందుకు గాను జనవరి 26వ తేదీన నిర్వహించే వివిధ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆర్ రఘు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి, మైనార్టీ నాయకులు అబు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో 303 స్థానాలు సంపాదించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు చాలా మూర్ఖంగా సిగ్గు విడిచి భారత రాజ్యాంగం మీద దాడిని పరాకాష్ఠకు చేర్చింది. అందులో భాగంగానే పౌరసత్వ చట్టాన్ని అడ్డగోలుగా మత ప్రాతిపదిక మీద రాజ్యాంగ స్ఫూర్తికే తూట్లు పొడుస్తూ సవరించింది, దాన్ని ఆగమేఘాల మీద చట్టంగా తయారు చేసుకుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్ఆర్సీని ఎన్పిఆర్ని అమలు చేయడానికి పూనుకుంటోంది. దీనికి ఇప్పటికే దేశవ్యాపితంగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏమైనా సరే దీన్ని వాటిని అణిచేసైనా సరే దుర్మార్గంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం ప్రారంభించారు. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సిఏని వ్యతిరేకించడమే కాదు,
ఎన్ఆర్సీని వ్యతిరేకించడమే కాదు, మేము మా రాష్ట్రాల్లో ఈ పాపులేషన్ రిజిస్టర్ ఏదైతే తయారు చేయాలనుకుంటున్నారో దాన్ని కూడా మేము చేయనివ్వం, మా రాష్ట్రంలో మేము సిబ్బందిని కూడా ఇవ్వం, నిధులు కేటాయించమని ఇప్పటికే కేరళ వామపక్ష ప్రభుత్వం కానీ బెంగాల్ ప్రభుత్వం కానీ పంజాబ్లో ప్రభుత్వం కానీ ప్రకటన చేస్తున్నాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు ఆ రకమైన ఆలోచన చేస్తున్నాయి. కాబట్టి దేశంలో దాదాపు 40-50% ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినా కూడా సరే మేము దీన్ని ఎలా అమలు చేయాలో చేస్తామని ఈరోజు ప్రకటిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ప్రజా బలంతో ప్రజా ఉద్యమాల ద్వారా వెనక్కి కొట్టాల్సిన అవసరం ఉంది. అందువలన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దేశవ్యాపితంగా రేపు 26వ తారీఖు జనవరి రిపబ్లిక్ డే కాబట్టి ఆ రోజు రాజ్యాంగానికే ఈరోజు తుట్లు పొడుస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మానవహారాలు నిర్మించాలని, అలాగే 30వ తారీఖు ఈ నెల గాంధీజీని నాథురామ్ గాడ్సే అనే హిందుత్వ కార్యకర్త పట్టణబెట్టుకున్న రోజు కాబట్టి గాంధీ వర్ధంతిని కూడా సత్యాగ్రహాలతో మాస్ సత్యాగ్రహాలతో పెద్ద ఎత్తున నిర్వహించాలని ఈ వేదిక నిర్ణయించింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు గుడివాడలో కూడా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనేక మత పెద్దలు, కుల పెద్దలు, కుల సంఘాల వాళ్ళు, అలాగే కార్మిక సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీలు అందరూ వచ్చారు. అందరూ కూడా గుడివాడలో కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్తున్నారు. 26-30 కార్యక్రమాలు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించాలని, ఆ తర్వాత కూడా ప్రభుత్వం వెనక్కి రాకపోతే కేంద్ర ప్రభుత్వం మరింత ఉధృతం చేయాలని అనుకోవటం జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా కలిసి అడగటం జరిగింది. ఇప్పటికే సీఏని అక్కడ ఓటేసి చట్టం చేసిన తప్పు చేసినప్పటికీ బయటకు వచ్చిన తర్వాత జగన్ గారు దీన్ని మేము అమలు చేయమని ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ ఎన్పిఆర్ ఏదైతే కుట్రపూరితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయమని కోరుతోందో దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్స్ విడుదల చేస్తోంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ఆపేయాలి, నిధులు కేటాయించకూడదు, సిబ్బందిని కేటాయించకూడదు. సీఏని ఎన్ఆర్సీని పూర్తిగా వెనక్కి తీసుకున్న తర్వాత మాత్రమే జనగణన మన రాష్ట్రంలో జరిగేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ పంచం చేరటానికి ఆతృతతో ఇలాంటి ప్రమాదకరమైన దేశ భవిష్యత్తుకి, దేశ జాతీయ సమగ్రతకి ప్రమాదకరమైన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే ఈ విధానాన్ని వ్యతిరేకించాల్సినంత తీవ్రంగా వ్యతిరేకించడం లేదు. ఏదో నోటి మాటగా మేము సీఏని ఆమోదించమని చెప్తున్నారు. కాబట్టి ఆ పార్టీ కూడా బహిరంగంగా బయటికి రావాలి. రాజకీయాలకు అతీతంగా మనం అందరం కలిసి దేశభక్తితో ప్రజలను కలుపుకుని ఆ రకంగా బీజేపీ దుష్టనీతికి వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా మేము అందరికీ కోరుతున్నాం. వాళ్ళు కనుక ఇది సక్సెస్ అయితే ఇది ముస్లిములతో ఆగదు, తర్వాత క్రైస్తవులు, దళితులు, అనేక జాతుల మీద, ఉపజాతుల మీద పెద్ద ఎత్తున దాడికి పూనుకుంటారు. వాళ్ళు కోరుకున్న మనుధర్మ శాస్త్రాన్ని భారత రాజ్యాంగం స్థానంలో నిలబెట్టడానికి చేసే ప్రయత్నాల్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ఈ ఉద్యమంలో కలిసి రావాల్సిందిగా కోరుతున్నాను. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జనవరి 26వ తేదీ గుడివాడలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జనవరి 26వ తేదీ నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. గుడివాడ 17వ వార్డులోని షాహీ మసీద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గుడివాడ ముబారక్ సెంటర్ నుండి జనవరి 26వ తేదీ ఉదయం నిర్వహించే శాంతియుత నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు రహమతుల్లా షరీఫ్, సర్దార్ బేగ్, షేక్ సర్కార్, బాచీ, సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. రేపు ఆదివారం అనగా 26 జనవరి తారీఖున ఏదైతే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన గుడివాడలోని ముబారక్ హోటల్ దగ్గర నుంచి భారీ ర్యాలీగా జాతీయ జెండాను తీసుకుని చేతిలో తీసుకుని 100,000 సంఖ్యలో ర్యాలీ చేయబోతున్నాము. దానికి అన్ని మతాలు, అన్ని వర్గాలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరు దీనికి మద్దతు తెలిపి ఏదైతే మన రాజ్యాంగం మనకి కల్పించిన హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 14 పాటించకుండా కొత్త చట్టాలు, టీఏఏ కానీ, ఎన్పిఆర్ కానీ, ఎన్ఆర్సీ కానీ,
చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం, బయలుదేరి ర్యాలీగా బయలుదేరి నెహ్రూ చౌక్ సెంటర్లో ఏదైతే ఇంకా సిపిఎం కానీ సిపిఐ కానీ ఇంకా అసోసియేషన్స్ కానీ అక్కడ మానవహారం చేయబోతున్నారు. ఆ మానవహారంలో వెళ్ళి మేము కూడా పాల్గొనడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ భారతదేశాన్ని హిందూ దేశంగా డిక్లేర్ చేయాలనేది గతం నుంచి వాజ్పేయి టైం నుంచి నడుస్తూనే ఉన్నాయి. అవి ఒక్కొక్కటి రాజ్యాంగంలో ఉన్న వీటిని వాళ్ళు కూలగొట్టుకుంటూ వాటిని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే మొదట రెండోసారి అధికారంలోకి వచ్చింది రాగానే కాశ్మీరు ప్రతిపత్తి 370 ఆర్టికల్ను రద్దు చేయటం, తర్వాత తలాక్ని నిషేధించటం, దాంతోపాటు సమాచార హక్కు చట్టంలోని మార్పులు చేయటం, ఇట్లా చేసుకుంటూ దాంట్లోనే ఇలా పౌరు సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. దాంట్లో ఆర్టికల్ 14లో భారతదేశంలో పౌరులందరూ సమానమని ఉంది. కానీ వీళ్ళు మార్పు చేసిన దాంట్లో పక్క దేశాల నుంచి వచ్చే ముస్లిమ్స్ని మినహాయించి మిగిలిన పౌరుల్ని మేము భారతదేశంలో పౌరసత్వం ఇస్తామని వాళ్ళు చెప్పడం అనేది మన రాజ్యాంగ స్ఫూర్తికే దారుణం. మన రాజ్యాంగాన్ని మన విలువలని కాపాడుకోకపోతే భారతదేశం రాబోయే రోజుల్లో అన్ని దేశాల కన్నా వెనకబడ ఆర్థికంగా కానీ రాజకీయంగా అన్నింటిలో వెనకబడటమే కాదు, దేశంలో పౌరులకి స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా హరించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరి మీద ఉందని తెలియజేస్తూ 26వ తారీఖు మానవారానికి మీరందరూ వచ్చి మానవారాన్ని జయప్రదం చేయడంతో పాటు 30వ తారీఖు కూడా నిరసన కార్యక్రమాల్లో కూడా మీరు కూడా పాల్గొవాలని కోరుకుంటూ, బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా పెట్టిన ఏదైతే జియోలు ఉన్నాయో ఎన్ఆర్ఎస్ కానీ సిఏ కానీ ఎంపీఆర్ కానీ ముఖ్యంగా ఎస్టీలు మైనార్టీలు వీళ్ళందరికీ నష్టపరిచే విధంగా నష్టపరచాలని చెప్పి ఈ బీజేపీ గవర్నమెంట్లో మైండ్లో ఒక పురుగు కదిలింది. మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో పుట్టి పెరిగి మా తాత ముత్తాతలు అందరూ పెరిగి పుట్టి ఉన్నా దాన్ని నిరూపించుకోమని చెప్పే దౌర్భాగ్య స్థితి మన నరేంద్ర మౌలి గారు మమ్మల్ని కల్పిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ముస్లింలందరూ మనం ఏదైతే మీటింగులు ప్రెస్ మీట్లు పెట్టి మన కమ్యూనిటీ పరంగా అలాగే మసీదుల్లో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇప్పటివరకు మనం చెప్పుకున్నామో అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు శత్రువుని పుట్టించినప్పుడు మిత్రుని కూడా పుట్టిస్తాడు. బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ముస్లింల మీద అనగతొక్కాలని చెప్పి ప్రయత్నిస్తుందో అది భగవంతుడి రూపంలో ఏదో ఒక రూపంలో ఆయనకి జవాబు చెప్పేవాళ్ళు కూడా అతి తొందరలోనే వస్తారు. ఎప్పుడైతే అందరం కలిసికట్టుగా ప్రతి వాళ్ళు ఇది కులం కాదు ఒక మతం కాదు ఒక ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు ప్రతి ఆడవాళ్ళు కూడా ఆదివారం 26వ తారీఖు 9:30 కరెక్ట్గా ముబారక్ సెంటర్లో మీరందరూ కనుక ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిస్తే మనం అక్కడ మినిస్టర్ గారిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆయన ఊళ్ళో ఉంటే కనుక వస్తారు, లేకపోతే మనం అందరం భారతదేశాన్ని గౌరవిస్తూ జాతీయ పతాకాన్ని మనం అక్కడ ఆవిష్కరించి అక్కడి నుంచి జాతీయ పతాకం ఏదైతే ఉందో ఒక 100 మీటర్ల జాతీయ జెండాని తీసుకొని అందరం బళ్ళు గిళ్ళు లేకుండా ఎవరైతే జాతీయ జెండా పట్టుకున్నారో జాతీయ గీతం పాడుకుంటూ అక్కడి నుంచి ముబారక్ సెంటర్ నుంచి 9:30-10 బయలుదేరాలని చెప్పి అందరూ పెద్దలు నిర్ణయించారు. యహా స్టేజ్ పర్ బయటే హుయే జో హే సారే లోక్ యహా జో హాజర్ హుయే ఉన్ సబ్కి ఇజాజత్ సే ఆర్ గుడివాడా నియోజకవర్గంకే జో హే సారే ముస్లిమాన్ ఆర్ సారే మసాజిద్ కే జిమ్మేదారోం సే జో హే మై జో హే ఇస్కా ఇల్తిజా కర్తా హూ కే జో హే 20/6 ఇత్వార్ కే దిన్ యౌమే జమ్హూరియా హే కే జిస్ దిన్ జో హే హిందుస్తాన్ కా దస్తూర్ బనా ఔర్ ఇస్ దస్తూర్ కే జో హే తహత్ జో హే సారే జో హే పార్టీస్ లోక్ జో హే పార్టీయా చలాతే హే తో జో హే జో సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ జో హే యే భారత్ కే దస్తూర్ కే ఖిలాఫ్ హే కే జో హే సారే భారత్ కే ఇన్సానోం సే ఓట్ లేకర్ జో హే ఇఖ్తితార్ పర్ ఆకర్ జో హే ఫిర్ జో హే ఉన్కే దేశవాసీ సాబిత్ కర్నే కే లియే జో హే జో మోడీ హుకుమత్ జో లోగోం సే జో హే చాహతీ హే
वो जो है जो जियो पास किए हैं उसको वापस लेने के लिए हमारे तरफ से गुजारिश है। सारे हिंदुस्तान के जो आवाम जो है एक हैं, इसका सबूत देंगे। और जो इस कानून की वजह से भारत देश के अंदर रहने वाले 80 करोड़ इंसान जिसके अंदर माइनॉरिटीज है, एससी है, एसटी है, आदिवासी है वगैरह, हाथ के काम करने वाले वगैरह है, सबको जो है इस कानून से बड़ा नुकसान पहुंचने वाला है। इसलिए जो यह जात पात के जो है दूर रखकर जो है सारे हजरात इस प्रोग्राम में जो है शामिल होकर जो है इस प्रोग्राम को कामयाब करें। ये जो मौका दिया गया, मैं जो दिए हैं उनका मैं शुक्र अदा करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ। ఈరోజు భారతదేశంలో జరుగుతుంది ఏ విధమైన ముస్లింల మీద జరుగుతున్న దాడులు కానీ ముస్లింల మీద జరుగుతున్న ఈ జీవోలు కానీ రకరకాలుగా జరుగుతున్నాయి. ఆల్రెడీ రేపు ఉదయం కానీ ఈరోజు సాయంత్రం నుంచి ఈ ప్రసారాన్ని చూస్తున్న ప్రతి ఒక్క తెలుగు మహిళ, హిందీ మహిళ, ముస్లింల కానీ ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని దయచేసి ఆలకించి చూడండి. మీ సహాయ సహకారాలు కూడా ముస్లింలకు అందించండి. రోబోటిక్ కింగ్కాంగ్ ఎంట్రన్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఎగ్జిబిషన్, శ్రీ వినాయక ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్, యలవర్తి గ్రౌండ్స్, న్యూ బైపాస్ రోడ్, గుడివాడ. చిల్డ్రన్ రైట్స్, నోరు నుంచి ఫుడ్ ఐటమ్స్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల గృహోపకరణ వస్తువులు, హ్యాండ్లూమ్స్, కలంకారీ బెడ్షీట్స్, సారీస్, జ్యువెలరీ ఐటమ్స్ ప్రత్యేకత సకుటుంబంగా విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చైనా, ఇటలీ నుండి వచ్చిన అనేక రకాల అమ్యూజ్మెంట్స్, జెయింట్ వేల్, కొలంబస్, ఫ్రిష్బీ, జాయింట్ టవర్, రోలర్ కోస్టర్, ఇలా 30కి పైగా అమ్యూజ్మెంట్స్ తో పసందైన తినుబండారాలతో మీకు స్వాగతం పలుకుతోంది. రోబోటిక్ కింగ్కాంగ్ ఎంట్రన్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఎగ్జిబిషన్, శ్రీ వినాయక ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్, యలవర్తి గ్రౌండ్స్, న్యూ బైపాస్ రోడ్, గుడివాడ. నెహ్రూ యువ కేంద్రం వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్రం వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ ఏకేటీపీ బాలికల ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం బాలికలకు ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో మరియు దిశ తదితర చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికలు పాఠశాల స్థాయి నుంచి పోరాట పటిమను అలవరుచుకోవాలని, ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై అవగాహన కలిగి వాటిని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వడ్డాది రాజేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావ్య యువజన సంఘం అధ్యక్షురాలు జ్యోతి, సిపిఎం నాయకులు బీవీ శ్రీనివాస్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈరోజు నెహ్రూ యొక్క అందరి తరఫున ఘట్ష స్కూలు మహిళలకి ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రోగ్రాం చేయడం జరిగింది. మహిళలు, బాలికలు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి సంబంధించిన దిశ చట్టాలు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలని దాని గురించి అన్ని విషయాలు డీటెయిల్ మాట్లాడటానికి ఈ ప్రోగ్రాం ఇక్కడ చేయడానికి కావ్య విజన సంఘం మహిళా అధ్యక్షులు జ్యోతిగా ఇక్కడికి వచ్చారు. అందరికీ అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు అన్నమాట. అలాగే బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లని ఇందాక చెప్పాను పుట్టనిద్దాం, ఆడపిల్లని బతకనిద్దాం, ఆడపిల్లని ఎదగనిద్దాం, ఆడపిల్లని చదవనిద్దాం, 4 కొటేషన్ చెప్పా. ఆడపిల్లని పుట్టనిద్దాం, ఆడపిల్లని బతకనిద్దాం, ఆడపిల్లని ఎదగనిద్దాం, ఆడపిల్లని చదవనిద్దాం. ఆడపిల్లలు చదువుకుంటే ఏ రంగంలోనైనా మగపిల్లలకి ధీటుగా రాణిస్తాకి చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయని మీ ముందు తరం వాళ్ళు రుజువు చేసేసారు. ఇంకా మీరు వాళ్ళని దాటిపోయి డామినేట్ చేసి అసలు ఆడపిల్ల అంటే శక్తి స్వరూపిణి, ఏదైనా చేయగలదని నిరూపించాలి. ఇప్పుడు మనం చుట్టూ ఉన్న సమాజం కాదు మనకు కావాల్సింది. మంచి సమాజాన్ని నిర్మించాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. రేపటి మహిళలు కదా మీరు, కాబట్టి ఇప్పటి నుంచే చక్కగా ప్లాన్ వేసుకుని చక్కగా ఒక ప్లాన్ ప్రకారం చదువుకోవాలి. మీకు ఏది ఇష్టమో, ఏ చదువు ఇష్టమో ఆ చదువు చదువుకోవాలి. అందుకు అవకాశాలు తల్లిదండ్రులతో పాటు గవర్నమెంట్ కూడా కల్పిస్తుంది. అన్ని రకాల ప్రోత్సాహకాలు ఉన్నాయి. బయట ట్రస్టులు వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. అందరికీ శుభాకాంక్షలు. అందరికీ ముందుగా అంతర్జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇది ఈ బేటీ బచావో బేటీ పడావో అన్న నినాదాన్ని మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు తీసుకొని వచ్చారు. 2015 జనవరి 22వ తారీఖున పానీపట్ హర్యానాలో ఇది స్టార్ట్ చేశారండి.
దీనికి బ్రాండ్ అంబాసిడర్గా 2016లో సాక్షి మాలిక్ రెజ్లరు తన్ని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొని వచ్చారు. ఎందుకంటే మన దేశంలో ఉన్న 2011 సెన్సస్ ప్రకారము 1000 మంది అబ్బాయిలు ఉంటే 897 మంది అమ్మాయిలు ఉంటున్నారు. అంటే అమ్మాయిల గ్రోత్ రోజు రోజుకి తగ్గిపోతుంది, కొన్ని రోజులు పోతే అమ్మాయిలు లేకుండా అయిపోతుంది. అందుకని గర్భ నిర్ధారణ అనేవి ఇవన్నీ పిల్లల్లో అవగాహన తీసుకురావడానికి, తర్వాత తల్లిదండ్రుల అవగాహన తీసుకురావడానికి ఇలాంటి అభ్యాయం తీసుకొని వచ్చారు. బాలికలకు సంబంధించి సుకన్య సమృద్ధి యోజన అని, నిర్భయ చట్టం అని, దిశ చట్టం అని ఇలాగా చట్టాలు కూడా తీసుకొని వచ్చారు. ఇవన్నిటినీ కూడా ప్రజలందరూ యూజ్ అవగాహన తెలుసుకొని పిల్లల్ని చదవనిచ్చి, వాళ్ళని ఎదగనిచ్చి, వాళ్ళని ఈరోజు అమ్మాయిలే రేపటి అమ్మలు అవుతారు. అమ్మలు లేని దేశం అనాథ దేశంగా అయిపోతుంది. అందుకని చెప్పి పిల్లల్ని చదవనిద్దాం, ఎదగనిద్దాం, వాళ్ళకి అవకాశాలు మనమే కల్పించాలి తల్లిదండ్రులుగా, పౌరులుగా. దేశాన్ని ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఇప్పుడు ఆడవాళ్ళు చాలా అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. ప్రతి రంగంలోనూ స్త్రీ ఆదిశక్తిలాగా, పరాశక్తిలాగా ఉండాలని కోరుకుంటూ అంతర్జాతీయ బాలికల దినోత్సవం శుభాకాంక్షలు. బేటీ బచావో బేటీ పడావో, మీ జీవితం మీ చేతిలోనే ఉందండి, ఎవరి చేతిలోనూ ఉండదు. మనం మనమే అంటూ మనమే కాపాడుకోవాలి, ఒకళ్ళంటూ మన కోసం రారు. అలాగని మనం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఉపయోగాలని చేసుకొని, వాళ్ళు ఎలాగైతే స్కీమ్స్ ఇచ్చారో అవన్నీ మనం ఉపయోగించుకొని, మనం అందరం కూడా ఆడపిల్లలం, ఆడపిల్లలు అని ఊరకనే ఉండకూడదు. వాళ్ళ జీవితంలో మనం ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని నష్టాలు పడినా మనం ఎదుర్కొని ముందుకు నడవాలిగా సాగుతున్నాం. శాసనమండలి చైర్మన్ షరీఫ్పై వైకాపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని గుడివెడ టీడీపీ మాజీ అధ్యక్షులు దించాల రాంబాబు పేర్కొన్నారు. నిజాయితీ గల శాసన మండలి చైర్మన్ షరీఫ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని గుడివాడ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు పేర్కొన్నారు. గుడివాడ టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దింట్యాల రాంబాబు మాట్లాడుతూ, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా 71వ నిబంధన ప్రకారం రాజధానిపై సరైన నిర్ణయాన్ని ప్రకటించిన శాసన మండలి చైర్మన్ షరీఫ్ పై వైకాపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని దింట్యాల రాంబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. మొన్న జరిగిన మండలి సమావేశంలో ఈ సంఘటనలను ఆధారంగా చేసుకుని బొత్స సత్యనారాయణ గారు మండలి చైర్మన్ షరీఫ్ గారిని సాయిబుగే పుట్టావా అని అనటం, అన్పార్లమెంట్ వార్డ్స్ వాడటం, సభ్య సమాజంలో తలకాయ తెచ్చుకునేటట్టుగా అతని ప్రవర్తన మాటలు ఇవన్నీ ఉండటం చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎదరోళ్ళకి చెప్పడానికి రీతులు మాత్రమే అన్నట్టుగా బిద్ది దాటొస్తే ఆ మార్షల్తో బయటికి గెట్టించండి అన్న శాసనసభలోని వాళ్ళు మండలిలో వాళ్లే పైకి వచ్చినప్పుడు, అంటే మీకు నచ్చినట్టు చేస్తేనే మేము మనుషులం, లేకపోతే నువ్వు ఎవరికి పుట్టావు, నువ్వు మనిషివేనా, నీ మతం ఏంటి, నువ్వు సాయిబుగే పుట్టావా, అంటే మీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తానికి మేము లేము కదా, మాకు నచ్చినట్టుగా మీరు ప్రవర్తిస్తారని చెప్పి మీ కోర్టులేసి కల్పిస్తే మీకు నచ్చినట్టుగా మమ్మల్ని ఉండమంటాం, చాలా దుర్మార్గం. ముందుగా 5 కోట్ల ఆంధ్ర ప్రజల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన ఎమ్మెల్సీ షరీఫ్ గారికి ప్రత్యేకంగా అస్సలాము అలైకం రహమతుల్లాహి బర్కాతుహు. ఆయన రూల్ ప్రకారం ఎమ్మెల్సీ షరీఫ్ గారు 71 రూల్ బుక్లో రూల్ ప్రకారంగా ఆయన ప్రజాతీర్పునిస్తే, ఈ బొచ్చ సత్యనారాయణ, బొచ్చ అంటే మా మతంలో బొచ్చ ఖాళీ అడుక్కుని తినే చుప్ప అన్నమాట. ఆ చివరికి ఆ చిప్పే ఆ బొచ్చ సత్యనారాయణ గతి. ఆయన నవాబు పుట్టగా పుట్టాడు, నవాబు పుట్టగా పుట్టి మా అక్కకి వెళ్ళొచ్చి మీరందరూ ఆయన మీదకి ఎగబడి ఆయన బెదిరించి మీ దౌర్జన్యంని ఆయన తల వంచకుండా ఆయన న్యాయంగా ప్రజాసేవం కోసం అమరావతి కోసం 71 రూలు ప్రకటించారు. మీరు అడ్డుకోండి, న్యాయంగా వెళ్ళండి, న్యాయం కోసమే మీరు ఉన్నారు. న్యాయంగా వెళ్లకుండా మీ ఇష్టాచారంగా భాషాజలం ప్రవర్తిస్తే ఇక్కడ మైనార్టీలు ఎవరు ఊరుకోరు. రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు అందరూ కూడా అమరావతి విషయంలో ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు. మొన్నటి రోజున అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత రూల్ ప్రకారం దాన్ని శాసన మండలిలో ఆమోదింపబడాలి, ఏ అంశమైనా సరే. దాని నిమిత్తం శాసన మండలిలో పెడితే అక్కడ శాసన మండలి చైర్మన్ని షరీఫ్ గారిని
వాళ్ళ షరీఫ్ గారు అంటే ఊరిని కూర్చున్నాడు కాబట్టి ఆయన చైర్మన్ అదేదో హుందా ఇదిగా అని చెప్పి అనుకుంటారు. ఆయన నిజంగా ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే ఆయన అతి సామాన్యమైనటువంటి వ్యక్తిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంత భావం ఆధ్యాత్మిక భావం కానివ్వండి, అంకుడిత దీక్ష కానివ్వండి, పని పట్ల శ్రద్ధ కానివ్వండి, అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని పట్టుకుని అనరాని మాటలు ఇందా సోదరులు చెప్పారు, బొత్స సత్యనారాయణ మాట్లాడినవి, గుడివాడ మినిస్టర్ కొడాలి నాని మాట్లాడినవి, అనిల్ కుమార్ మాట్లాడినవి, సాక్షాత్తు శాసనసభ స్పీకర్ కూడా ఎప్పుడు కనీ వినిరగల మనం అక్కడ రావటం అనేటువంటిది ఆయన కూడా శాసన మండలిలోకి వచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఈ విధంగా అడ్డగోలుగా మీకు ఇష్టంగా లేదు కనుక మీకు ఇష్టం లేని జరుగుతూ ఉంటే మీరు దాన్ని తప్పించడం కోసం ఏ విధంగా అయితే ఎన్ని అడ్డదారులు దొక్కాలో అన్ని అడ్డదారులు దొక్కే విధంగా ప్రయత్నాలు చేసి దాన్ని చివరికి సాధించుకునే దానికి ఉన్నారు తప్ప ప్రజల యొక్క ఆకాంక్షని ఏమాత్రం నెరవేర్చడానికి మీరు మాత్రం లేరు. ఎటువంటి వ్యక్తి అంటే ఆయన ఆయన ఈ అంశాన్ని కనుక ఆమోదింపజేసే విధంగా కనుక ఆయన రూలింగ్ ఇస్తే ఆయనకి డబ్బు ఎర్ర చూపారు, 30 కోట్ల రూపాయలు డబ్బు ఎర్ర చూపారు. కనీసం దానికి కూడా ఆయన ఏమాత్రం కూడా లొంగకుండగా నియమ నిబద్ధతలకు నీతి నియమాలకు కట్టుబడి పనిచేసినటువంటి పెద్ద మనిషి ఆయన. ముస్లిం సమాజం మీకు గుణపాఠం చెబుతుంది. తప్పనిసరిగా రాబోయేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా షరీఫ్ గారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించినా కూడా అందరం కూడా ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి తప్పనిసరిగా వారికి సహాయకారిగా ఉంటూ వారిని ముందుకు నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ శాసనమండలిలో జరిగినటువంటి ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల ఆయనకు అనేక అనేక పాదాభివందనాలు గురివాడ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. అమరావతి ప్రజల యొక్క ఘోష ఆయనకు వినిపించి వారికి న్యాయం చేసినటువంటి ఆ వ్యక్తికి ఈ తెలుగు జాతిలో చిరకాలం నిలిచిపోతారు ఆయన. అటువంటి వ్యక్తి మనకు చైర్మన్గా ఉండటం మన అంతరికో గర్వించదగ్గ విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ గురువారి తెలుగుదేశం పార్టీ ఆయనకు పాదాభివందనం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. ప్రభుత్వం రాజధాని అమరావతిపై సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసిన జేఏసీ నాయకులు. సిపిఎం ఆధ్వర్యంలో గుడివాడ ఎన్జీఓ హోంలో రౌండ్ టేబుల్ సమావేశం. దేశంలో బీజేపీ ప్రభుత్వం మనో సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తుందంటూ ఆరోపించిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జనవరి 26వ తేదీ జేఏసీ ఆధ్వర్యంలో గుడివాడలో నిరసన ర్యాలీ. ర్యాలీని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసిన జేఏసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.